డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లలో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. మన ప్రభుత్వం వై జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు గత 4.5 సంవత్సరాల్లో అద్భుతమైన ఫలితాలు ఇచ్చాయని చెప్పాలి. ఈ రోజు ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థలతో పోటీపడి అద్భుతమైన ఫలితాలను అందిస్తున్నాయి. పేద మధ్య తరగతి విద్యార్థులకు మంచి విద్య అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. నేను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం, కానీ విద్యపైన ఇంతగా దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి ఇంతవరకు చూడలేదు. విద్య పేదరికాన్ని తొలగిస్తుంది, విద్య వ్యక్తి గౌరవాన్ని పెంచుతుంది అని వై జగన్మోహన్ రెడ్డి చెప్తుంటారు. నేను విచ్చే ఆస్తి పిల్లలకు విద్యను కూడా ఆయన ఎక్కువగా చెప్తుంటారు. విద్యపైన ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఈ ఫలితాలను ఒక్కసారిగా పరిశీలిస్తే ఎన్ని సంస్కరణలు ఎన్ని స్కీములు ప్రవేశపెట్టారు, భారతదేశంలో ఏ రాష్ట్రములో లేని స్కీములు ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఆ స్కీములు ఏమిటి? అమ్మ ఒడి, ప్రతి అమ్మకు సంవత్సరానికి 15,000 రూపాయలు మన ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. దేని గురించి? వాళ్ళ పిల్లల్ని చదివించమని, చదివించేందుకు ప్రోత్సహించాలని. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీ రీయింబర్స్మెంట్ స్కీము, ఇప్పుడు విద్యా దీవెన ఆయన 35,000 పెడితే ఈయన ఎంతైనా ఫీజు ఉంటే అంత నేను ఇస్తాను అని ఇప్పుడు అమ్మకి ఇస్తున్నాడు అనే విషయం మీకు మాకు అందరికీ తెలుసు. అదే విద్యా దీవెన. ఈ స్కీము భారతదేశంలో ఎక్కడా లేదు. కొన్ని రాష్ట్రాల్లో ఉంది, 10,000 రూపాయలు కొంతమంది 20,000 ఇస్తున్నారు. తర్వాత వసతి దీవెన. ఎన్నో ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులు చదువుకునే అవకాశం మొదటి నుంచి ఉంది, అయినప్పటికీ వసతి దీవెన పేరుతో సంవత్సరానికి 20,000 రూపాయలు ప్రతి విద్యార్థి ఖర్చులకి మన ప్రభుత్వం ఇస్తుంది కూడా అందరికీ తెలుసు. గోరుమద్ద అనేది ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు భోజన సదుపాయం మంచి పోషకాహారాలతో పెడుతున్నారనే విషయం కూడా అందరికీ తెలుసు. ఇంకా పోతే పిల్లలకు బట్టలు, షూస్, బుక్స్, బ్యాగులు కూడా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఎల్కేజీ నుంచి అనుకోండి, 1వ తరగతి అనుకోండి, విద్యా కానుక ద్వారా అన్నీ అందజేస్తున్నారు. సంపూర్ణ పోషణ అనేది అంగన్వాడీ దగ్గర నుంచి తల్లులు కూడా మంచి పోషకాహారం అందిస్తున్నారు. ఇంకపోతే ఈ స్కూళ్ళు ప్రైవేటు స్కూళ్ళతో క్వాలిటీలో, అంబియన్స్లో ఫెసిలిటీస్ లేవని ఉద్దేశంతో నాడు నేడు అనే స్కీమ్ పెట్టి ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా అన్ని వసతులు కల్పించి దాన్ని అప్డేట్ చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లోకి వెళితే బాత్రూమ్ ఉండేటి కాదు. మా విలేజ్లో స్కూల్స్లోకి మేము వెళితే కొత్త బాత్రూమ్ రెడీగా ఉంది. మేము మా విలేజ్లో చుట్టుపక్కల 4 స్కూల్స్కి మేము ఆ కారణం ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ అని ఫ్యాన్లు వేయించడం జరిగింది. ఆ సందర్భం 4 స్కూల్స్కి వెళ్ళాము, అక్కడ 4 స్కూళ్ళు బాత్రూమ్లు కట్టారు, ఒకప్పుడు లేవు. కాబట్టి ఇది అభివృద్ధి అని చెప్పాలి కదా. ఇట్లా ఎన్నో స్కీములు ప్రవేశపెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకపోతే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఉద్యోగం రావాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ నేను కూడా 10th క్లాస్ వరకు తెలుగు మీడియమే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఉండింటే అప్పుడే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టుంటే నేను ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియం చదివి ఏ అమెరికాలోనో ఏ న్యూజిలాండ్ ఉండేవాడిని ఇక్కడ 10th క్లాస్ డిగ్రీ తెలుగు మీడియం దేవుడి దయ వల్ల ఎంకా మాత్రం ఇంగ్లీష్ మీడియం చదివా ఎంకా మాత్రం సరే తర్వాత కష్టం సరే కమ్యూనికేషన్ స్కిల్స్ నిజం చెప్పాలంటే వాక్ చాతుర్యం తెలుగులో కూడా లేదు మనకి ఆ వాక్ చాతుర్యం వల్లనే గొప్పవాళ్ళు ఎవరయ్యారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన మాటలు స్టార్ట్ చేస్తే ఇంకపోతే ఎన్టి రామారావు కూడా వాక్ చాతుర్యం వల్లే గొప్పయ్యాడు అటువంటి వాక్ చాతుర్యం ఇంగ్లీష్లో మన పిల్లలు అందరూ చదవాలనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీద స్కూల్ పెట్టడం జరిగింది సామాన్యమైన విషయం కాదు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు నేను బాగుండాలి నా పిల్లలు బాగా చదవాలి నా పిల్లలు అమెరికా పోవాలి అనుకుంటాం అందరూ చదవాలి అందరూ గొప్పవాళ్ళు కావాలి అందరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకునేవాళ్ళు కొద్దమంది అటువంటి వాడే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముఖ్యమైన విషయం ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు డిజిటల్ బ్లాక్ బోర్డ్స్ డిజిటల్ బ్లాక్ బోర్డ్స్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇటువంటి స్కీములు ఎన్ని పెట్టారో ఇవన్నీ చర్చించుకోవాలి మనం అందరం చాలా మంది పిల్లలు కొన్ని స్కీములు తెలుసు కొంతమందికి తెలియదు మీకు తెలియని వాళ్ళకి తెలియజేయాలి ఈ స్కీమ్స్ లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా వాళ్ళ సవరణకి మనమందరం చర్చించి సలహాలు ఇవ్వాలి అప్పుడే ఈ స్కీములు పూర్తిగా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తాయి ప్రతి ఒక్కరూ చదువుకుంటాం ప్రతి ఒక్కరూ కమ్యూనికేషన్స్ డెవలప్ కాగలుగుతారు ఎల్కేజీ నుంచి ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్ చదివితే ఇప్పుడు ఉన్న స్కూల్స్ కాలేజీలు సరిపోవు లక్షల మంది చదువుతారు ఉన్న వాటిని 100 రేట్లో కాలేజీలు స్కూల్స్ పెంచాల్సి వస్తుంది ఇవన్నీ పూర్తిగా డెవలప్ అయితే ఒక విద్యార్థి పుట్టినప్పటి నుంచి డిగ్రీ వరకు రూపాయి ఖర్చు లేకుండా చదువుకునే అవకాశం ఉందా లేదా మాకు లేదప్పుడు ఇప్పుడు ఉంది బుక్స్ ఫ్రీ స్కూల్ ఫ్రీ మళ్ళీ ఎక్స్ట్రా డబ్బు 20,000 ఎడ్యుకేషన్ ఫ్రీ డిగ్రీ ఫ్రీ ఇంజనీరింగ్ ఫ్రీ మెడిసిన్ ఫ్రీ తర్వాత మీకు ఉద్యోగం వచ్చిన దాన్ని కమ్యూనికేషన్ స్కిల్ నేర్పిస్తున్నాము ఇంకా ఇబ్బంది పడుతున్నారు అంటే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మీకు స్కిల్ ట్రైనింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాల కల్పన కూడా మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇంకా అంతకంటే ఇంకేం కావాలి మీరు ఒకసారి ఇతర రాష్ట్రాలలో చూస్తే పోలిస్తే పరిశీలిస్తే ఈ పథకాలు నా దేశంలో ఎక్కడా లేవు నాకు తెలుసు నేను అన్ని రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కాలేజ్ దృష్ట్యా అక్కడక్కడ పోయినప్పుడు గమనిస్తున్నా ఇన్ని స్కీములు ఆయన ఇన్ని కష్టాలు పడుతున్నాడు దేవుడికే తెలుసు కానీ మనకందరికి అందజేస్తున్నాడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి వాటిని చర్చించాలి వాటిలో ఉన్న అన్ని మంచి విషయాలు ఇతరులకు తెలియజేయాలి ఒకవేళ ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సద్విమర్శ చేసి అందరికీ తెలియజేసి వాటిని మనమందరం సవరణ చేసేదానికి ప్రభుత్వానికి తెలియజేయాలి అందుకనే ఈ